చంద్రబాబు నాయుడు గారికి ఏదో 7691 అని రిమైండ్ ఖైదీకి ఒక నెంబర్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. సరే, ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఆ ఆర్డర్లో నెంబర్ ఏదో ఒకటి ఇస్తారు, అది సహజం. దాని గురించి మనం పెద్ద పట్టించుకోకర్లే. కానీ ఒక పిటిషన్ వేశారంట వాళ్ళ లాయర్లు, అరెస్ట్ చేయకూడదు, ఈయన ఒక ఇంట్లో పెట్టి ఆ ఇంట్లోనే ఉంచి దాన్ని హౌస్ అరెస్ట్గా చూపించి ఈయనకి కావాల్సిన వాళ్ళని అక్కడికి పంపిస్తే ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు, మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటాడు, ఆయనకి మిగతా సఫరీలన్నీ అక్కడే చేయండి అని. మరి దాన్ని అరెస్ట్ అంటారా? మరి ఈయనకి వర్తించింది, మిగతా వాళ్ళకి వర్తించదా? అది ఈయన ఒక్కడికైనా సెపరేట్ రాజ్యాంగం ఉందా? ఒక ఇంట్లో పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని కావాల్సిన ఆయనకి ఆహారం దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి అందరినీ కూడా లోపల పంపించి మాట్లాడుకుని వెసులుబాటు ఇచ్చి ఇవన్నీ చేస్తే దాన్ని ఏమంటారు? జైలు అంటారా? శిక్ష అంటారా? అంటే వీళ్ళకి మాత్రం ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్టుగా ఈ మీడియా. అసలు నాకు ఒక్క ఆశ్చర్యం, చంద్రబాబు నాకు అందుకు మనం చాలా గొప్ప. అతను ఎలా అంటే, ఎంత మీడియాని తన కోసం బానిసలాగా పనిచేయిస్తాడు, అంతమంది నాయకుల్ని తనకి సలాములు కొట్టే విధంగా అన్ని రాజకీయ పక్షాలని తన చుట్టూ తిప్పుకుంటాడంటే ఎంత మ్యానిపులేటర్, ఎంత పెద్ద మేనేజ్మెంట్ చూడండి. బీజేపీకి ఆయన సొంత వదిన గారు అధ్యక్షురాలు, సొంత వదిన గారు. అదే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకాల్లో ఉంటుంది ఈయన గురించి, చూస్తాం మనం ఈయన క్యారెక్టర్ గురించి. కానీ ఆవిడ మాత్రం ఈ అరెస్టు అక్రమం అని మాట్లాడుతూ ఉంటారు. జనసేన పార్టీ అధినేత ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ఆయన చాలా మదన పడుతున్నారు ఈ అరెస్టు చూసి. ఇంకా కమ్యూనిస్టులు అయితే ఆయన ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఆప్తుల్లాగానే బిహేవ్ చేస్తారు తప్ప ఆయన ఏం చేసినా, ఏం తప్పు చేసినా, ఎలా చేసినా కూడా ఆయన పట్ల మమకారం అనేది ఎప్పుడూ బయట పెట్టకుండా ఉండలేరు, దాచుకోరు. ఇంకేం మిగిలిన పార్టీలు, ఏం మిగిలినాయి ఆయన ప్రశ్నించడానికి? అంటే చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి, స్కిల్ మేనేజ్మెంట్ ఇవాళ చూసాం, స్కిల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ని, ఈ స్కిల్ రాజకీయ పక్షాలను మేనేజ్ చేయడం దగ్గర నుంచి మీడియాని మేనేజ్ చేయడం దాకా చంద్రబాబు నాయుడు స్కిల్ను కొట్టే మొగడే లేడు ఈ రాష్ట్రంలో. ఎంత మద్ద మేనేజ్మెంటు, ఎంత గొప్పగా మేనేజ్ చేస్తున్నాడు, ఆశ్చర్యం వేస్తుంది మనకి. అలా 2014-19 మధ్య జరిగిన అవినీతి బాగోతాలు చిన్నవా? అసలు ఇవాళ జరిగిన అరెస్టు ఓటు నోటు కేసులు ఎప్పుడో జరగాలి, అక్కడే ఆయన చక్కగా దాన్ని ఏమీ లేదన్నట్టుగా బయటకు రాగలిగాడు. ఒక ఆంగ్లో ఇండియన్ మెంబర్ని ఓటు కోసం డబ్బులు ఎర్రచూపి రికార్డెడ్గా దొరికిపోయినప్పుడే అతను ఏం చేయలేకపోయారు. ఇదే కాదు, ఎన్నో కేసుల్లో ఇంత డెలిబరేట్గా అవినీతి జరిగే కేసులో దొరికిపోతే ఒకడు అంటాడు దీన్ని రాజకీయ కక్ష అంటారు, ఇంకొకళ్ళు అంటారు రాజకీయ వైరం అంటారు, ఇంకొకళ్ళు అంటారు కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జైలుకి వెళ్ళారు కాబట్టి వీళ్ళందరినీ జైలుకి పంపాలని ఆయన కంకణం కట్టుకున్నారంటారు, రకరకాల వ్యాఖ్యానాలు. అదే ఇంకెవరన్నా వెళ్తే జైలుకి అది అక్రమం కాదు, రాజకీయ కక్ష కాదు, రాజకీయ వైరం కాదు, అది అవినీతి. చంద్రబాబు నాయుడు వెళ్తే మాత్రం రాజకీయ కక్ష, రాజకీయ వైరం, అది అవినీతి కాదు. ఇది ఈ రాష్ట్రంలో నడుస్తున్న మీడియా నీతి. ఈ రాష్ట్రంలో చాలా కాలం నుంచి చంద్రబాబు నడుపుతున్న రాజకీయ నీతి అంట అది. అసలు ఆయన్ని ప్రేమించే వాళ్ళు పడుతున్న బాధ వర్ణనాతీతం. నిన్న మొన్న చూసాను అచ్చెన్నాయుడు గారు పాపం ఆడియో కూడా విన్నా, మీరు ఎవరు రోడ్ల మీద కారేంటి రండిరా బాబు అని బతిమాలుకుంటున్నాడు ఆయన. ఎందుకు వస్తారు? ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు వేసేసి ఉంటాడు ఇంత పెద్ద మొత్తం అని నమ్ముతున్నారు, అంత అంత ఖచ్చితంగా నమ్ముతున్నారు. వాళ్ళంతా వాళ్ళే బయటికి రావడానికి ఇష్టపడిన పరిస్థితి ఉందంటే చంద్రబాబు నాయుడు పరపతి ఏంటో చూడండి. ఈ రాష్ట్రంలో నిన్న ఎక్కడో చదివా, ఈ దెబ్బతోనంట రేపు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి అఖండ విజయం సిద్ధిస్తుందంట. ఏంటి దెబ్బ ఏంటి? అవినీతి చేసి దొరికిపోయినందుకు ఆయనకి అఖండ విజయమా? ఖండాలు విజయం దక్కింది లాస్ట్లో, ఇప్పుడు కాదు. 2004-05 ముందు పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆయనకి ఎలాంటి విజయం దక్కిందో చూసాం మనం. ఎందుకంటే ఇవన్నీ
గతంలో సోషల్ మీడియా బలంగా లేనప్పుడు, కనీసం సాక్షి లాంటి మీడియా ఒకటి లేనప్పుడు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ సొంత మీడియా ఏం చెప్తే అది వేదం అదే నమ్మాలన్న పరిస్థితి ఆ రోజు కనిపించేది. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయి. ఎన్ని కుంభకోణాలు, ఎంత అవినీతి మేత, ఇవన్నీ పెట్టుకొని ఇంకా అంత ధైర్యంగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి నేను గ్యారంటీ ఇస్తానని రోడ్డు మీదకి వచ్చాడు చూసారా చంద్రబాబు నాయుడు? దాన్ని ఏమనుకోవాలి అసలు? అలా ఎంత ధైర్యం? 2014-19 మధ్య నువ్వేం చేయలేదు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పట్టించుకోలే. అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు మార్కు ఒక్క పథకం లేదు. 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్ర విభజన అప్పుడు ఇదేదో సీనియర్ అని చెప్పి ఈయనకి అధికారం ఇస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మా వచ్చి నేను గ్యారంటీ ఇస్తాను, నాది గ్యారంటీ అని అంటుంటే అసలు ఆ ధైర్యానికి ఏం చేయాలి మనం? అంటే ధైర్యం అంటారా, మేకపోతే గాంభీర్యం అంటారా, లేకపోతే ప్రజలు మిమ్మల్ని అమాయకంగా నమ్ముతున్నారని మీరు కళ్ళలకు అంటున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎంత సంక్షేమం చేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత అభివృద్ధి చేసి, ఎంత గొప్పగా ఆయన ప్రతి కుటుంబాన్ని గుండె తట్టి చూసి, మీకు ఏ అవసరం ఉన్నా కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, మీరు ఏ కండవ వేసుకున్నారనేది కూడా చూడడం అని చెప్పి ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరుస్తూ ఒక గొప్ప సంక్షేమ పరిపాలనని దేశంలోనే ఒక మోడల్గా అందిస్తుంటే అది మీ కళ్ళకు కనిపించదు. అది కనపడనివ్వకుండా ఉండడం కోసం రకరకాల ప్రచారాలు, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంకా లోకేష్ పాదయాత్ర గురించి విన్నా చూస్తున్నా, తెల్లారేడు జిల్లా మారిపోతున్నాడు. అన్నెన్ని కిలోమీటర్లు ఎలా నడుస్తున్నాడో నాకు అర్థం కావట్లే. మొన్న ఎప్పుడు అడిగా ఎక్కడున్నాడు అని అంటే ఆ చంద్రపూడి దగ్గర ఎక్కడో ఉన్నాడు అన్నారు, మన్నాడు రాజుల్లో ఉన్నాడు అంటున్నారు. అంత స్పీడు, చిరుత కన్నా వేగంగా నడిచేస్తున్నట్టున్నాడు. మరి నాకేం అర్థం కావట్లే. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని కవర్ చేసే మీడియా బలం ఉంది, ధనబలం ఉంది, అన్ని పార్టీల్లో మేనేజ్ చేయగలిగిన, అన్ని పార్టీలకి చెవులు కొరక కలిగిన నాయక శ్రేణులు మనకున్నారు, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనే ఒక ధైర్యం. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, జగన్ గారు ఒక్కడ ఒక ఎత్తు అనే విషయం మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు. నీకెత్తిన తక్కువ టమార విద్యలన్నీ ఒక పైన ఒక పక్కన, జగన్ గారు ఒక్కరు ఒక పక్కన. ఎందుకంటే జగన్ గారి పక్షాన జనం ఉన్నారు, నిజాయితీ ఉంది, చేయాలని పట్టుబడితే సంకల్పం ఉంటుంది, ఆ సంకల్పానికి బలం ఉంటుంది. నువ్వు చేసే దుర్మార్గాలు ప్రజలకి తెలియదు, ప్రపంచానికి తెలియదు అనుకోవడం ఎల్లకాలం సాధ్యం కాదు. పిల్లి కళ్ళు మూసి పాలు తాగినట్టుగా ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఆయన ఏ కెపాసిటీతో ఇంతకాలం ఈ రాష్ట్రంలో చాలా గొప్ప నాయకుడిగా చలమణి అయ్యాడు అని. అంటే ఒకే పని ఇద్దరు చేశారు ఈ రాష్ట్రంలో. ఎన్టీ రామారావును ఒకసారి నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ గారు, భాస్కర్రావు గారు ఆ రోజుల్లో గది దింపితే దాన్ని వెన్నుపోటు అన్నారు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఇదే ఎల్లో మీడియా ప్రజాస్వామ్య పరిరక్షణ అంది, జనం మాత్రం వెన్నుపోటనే ఫిక్స్ అయ్యారు. అంటే పాపం ఎన్టీ రామారావు లాంటి వాడిని 83 నుంచి 95 వచ్చే లోపు 2 సార్లు పొడిశారు. చాలా మనకు చిత్రంగా అనిపిస్తుంది, అధికారం తప్ప, డబ్బు తప్ప ఇంకేమీ అక్కర్లేదనుకునే నాయక శ్రేణులు చంద్రబాబు పక్కన, జనం బాగుండాలి, జనంతో పాటు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం కోసం మనం పనిచేయాలి, 10 మంది మెప్పు పొందాలనుకునే వాళ్ళందరూ జగన్ గారి పక్కన 2 పక్షాలకి వాళ్ళు నిలబడ్డారు. ఈ 2 పక్షాల మధ్య జరుగుతోంది యుద్ధం. ఆయన నిన్న మొన్న ఇవాళ పేపర్లో కూడా చూశాను, ఏదో యుద్ధం 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 అని మాట్లాడుతున్నారు లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చంద్రబాబు నాయుడు అందరూ. ఈ యుద్ధం ఇప్పుడు కాదు, ఇది పేదలకి పెత్తందారులకి యుద్ధం జరగబోతుంది ఈ రాష్ట్రంలో అని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఈ పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి, తమ సొంత అవసరాల కోసం పనిచేసే వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతుంది.
యుద్ధం సామాన్యమైనది ఏం కాదు. మేమేం చెప్తున్నామంటే ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు మీ విమర్శలు తీసుకోవడానికి మీకు మీరు చేసే కుట్రలను ఎదుర్కోవడానికి ఇటుపై పక్షం అంతా సిద్ధంగానే ఉంది. కలలు కంటా ఉన్నారు, అంతర్జాతీయ కోర్టుల చుట్టూ తిప్పుతారంట. సీఎం గారు ఆయన కుటుంబ సమేతంగా ఆ పిల్లల చదువు కోసం లండన్ వెళ్తే దాని గురించి లోకేష్ మాట్లాడతాడు, వాళ్ళ భజన బృందాలు మాట్లాడుతున్నాయి పచ్చిగా. నిన్న ఎక్కడో చూశాను మీడియాలో స్పెషల్ జెట్లో వెళ్ళారని విమర్శిస్తూ ఉన్నారు చంద్రబాబు. నిన్న ఒక్కరోజు 4-5 స్పెషల్ జెట్లు వాడారు వాళ్ళు. లాయర్కి ఒకటి, ఆయన పార్టీ మద్దతు ఇచ్చే నాయకుడికి ఒకటి, ఇంకో కుటుంబ సభ్యులకు ఒకటి, ఆ పైన వాళ్ళకి ఒకటి, కింద వాళ్ళకి ఒకటి, మొత్తం 5-6 స్పెషల్ జెట్లు వాడారు నిన్న మొన్న. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ స్కిల్, ఏ స్కిల్లోంచి వచ్చినాయి మీకు ఈ డబ్బులన్నీ? మీరు చేస్తే చాలా గొప్ప పని, మిగతా వాళ్ళు ఎవడన్నా అదే పని చేస్తే అది చాలా దుర్మార్గమైన పని కింద చిత్రీకరించి ఎంతకాలం ఇలా పబ్బం గడిపేస్తారు. ఇప్పుడో ఒకప్పుడు వస్తాడు ఒకడు తగులుతాడు, ఆ విషయం అర్థమై ఉంటుంది మీకు ఇప్పటికే. చట్టం తన పని తాను చేసిపోయింది. ఇందులో మేమేం చేసాం, 2017లోనే ఈ వ్యవహారం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారాన్ని జిఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ మొదలుపెట్టినాయి తవ్వడం. ఆల్రెడీ 7 అరెస్ట్ చేశారు, అప్పటి నుంచి జరుగుతోంది ప్రోబు. దాంట్లో భాగంగా సిఐడి కూడా చేస్తుంది మరోపక్కన సైమల్టేనియస్గా. ఇప్పటికి దానికి ఒక కొలిక్కు వస్తూ ఉంది. ఇంకా మిగతా కూడా ఉన్నాయి, మిగతా వాటిలో కూడా వాస్తవాలేంటో నిగ్గు తేలాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీ స్కాములు, మీ స్కీములు ఎవడో తెలియని భాగోతం ఇది. ఏం చెప్తున్నానంటే ఇప్పటికైనా సరే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అర్థం చేసుకోండి. ఇప్పుడు రేపొద్దున మన పేపర్లు కానీ ఏమైనా చూస్తే అసలు నిన్న ఈరోజు జనజీవనం స్తంభించిపోయినట్టుగా, ఎక్కడా ఒక వ్యక్తి బయటికి రానట్టుగా, రాష్ట్రం అంతా నిర్మానుష్యం అయిపోయినట్టుగా, ఎక్కడెక్కడ ఆత్మహత్యలు గుండెపోట్లు వచ్చినట్టుగా రకరకాలుగా వస్తాయి చూడండి రేపు మీడియా అంతా. ఎంతకాలం ఇలా ఫ్యాబ్రికేట్ చేస్తారని అడుగుతున్నాను నేను. ఎంతకాలం ఇలాగ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కాలం గడుపుతారు? వాస్తవాలలోకి మీరు రండి. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరించట్లేదనేది అర్థం చేసుకోండి. అలా కాకుండా ఇదేదో రాజకీయ కుట్ర కోసం లేకపోతే రాజకీయ వైరం కోసం జరిగిన దానిగా చిత్రీకరించొద్దు. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అవినీతి భాగోతం. ఆ అవినీతి భాగోతాన్ని ఈడీ, అదేవిధంగా జిఎస్టీ ఎన్ఫోర్స్మెంటు, అది కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రమే ముందుగా బయటపెట్టాయి. ఆ తర్వాత మన రాష్ట్ర దర్యాప్తు సంస్థ సిఐడి కూడా దీన్ని దర్యాప్తు చేసిందనే విషయాన్ని మళ్ళీ మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. దీని ఏదో రాజకీయ కక్షగానో లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా పంపించినట్టుగానో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే జైలుకి పంపదు, కోర్టులు అనుకుంటే పంపుతాయి. జైలుకి ఎవరు పంపించారు? ప్రభుత్వం పంపలేదు, కోర్టు పంపించింది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పంపినట్టుగా లేకపోతే ఈ ప్రభుత్వం పంపినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఆ హక్కు ప్రభుత్వాలకు ఉండదు. కేసు నమోదైతే దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, ఉన్న వాస్తవాలని ధృవీకరించుకుని కోర్టులు తీర్పులు ఇస్తాయి. నిన్న జరిగింది అదే. అలా ఇంతమంది వకీల్ సాబులు వచ్చి మొత్తం కోర్టు ప్రాంగణం అంతా నిలబడి పైనుంచి కిందాక ఢిల్లీ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్న నిపుణులందరూ కూడా కోర్టు దగ్గరికి వచ్చి చంద్రబాబు పక్షాన్ని నిలబడితే కూడా ఈ వ్యవహారంలో తప్పు జరిగింది. కాబట్టి రిమాండ్ తప్పనిసరిని నిర్ణయించింది అని అంటే కోర్టు అర్థం ఏంటి? ఇప్పటికైనా దీన్ని రాజకీయ కక్షనో రాజకీయ మరువనో ప్రచారం చేయడం మానేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అన్నిట్లోనూ ఉన్నాయండి. డీజీటెక్ ఉంటుంది, మీరు ఫైబర్ గ్రిడ్కి వెళ్తే టెర్రాసాఫ్ట్ అని ఒకటి ఉంటుంది, అదొక స్టోరీ. టెర్రాసాఫ్ట్ అని ఒక కంపెనీ, ఆ కంపెనీ లోకేష్ గారికి అత్యంత సన్నిహిత స్నేహితులు అనే విషయం